ఆమ్లెట్ మంచి ఫ్లఫీగా రావాలంటే ఫస్ట్ నేను రెండు ఆనియన్స్ తీసుకున్న, దాంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి ఒక 15 మినిట్స్ బాగా బీట్ చేసి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. మనకి బాగా హీట్ అయితే ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇలా చక్కగా వేసి మూత పెట్టాలి. ఇప్పుడు మూత పెడదాం కొద్దిసేపు. ఒకసారి తీసుకున్నాము, మనం చూసారుగా ఇలా సైడ్ బబుల్స్ వస్తూ ఉంది. ఇంకొంచెం కాలాలి. తీసుకెళ్తాను నేను, తర్వాత వాయిస్ ఇచ్చుకుంటాను. నాన్న నాకు వండ సార్ అంటాడు. తిప్పేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా తిప్పాలి, లేదంటే ఇలా అవుతుంది. స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం చాలా పర్ఫెక్ట్గా వేద్దామని చెప్పేసి మొదలు పెడతా. చివరికి నా ఆమ్లెట్ పరిస్థితి ఇది, కాకపోతే కొంచెం షేప్ అయితే వచ్చింది. ఫైనల్లీ నా ఆమ్లెట్ పరిస్థితి అయితే ఇది. అందరూ హిట్ అయిన రెసిపీసే చూపిస్తారు కదా, మరి ఫ్లాప్ అయినవి ఎవరు చేయించరు కదా, అందుకనే నేను చూపిస్తున్నాను.